నీ అందం యునిక్. నిన్ను చూసిన వెంటనే నా మనసును నీకు ఇచ్చేశాను. నా జీవితం నీతోనే, నువ్వు తప్ప ఇంకా నా జీవితంలో ఇంకో అమ్మాయే ఉండదు. ఎందుకంటే నువ్వే నా మనసు నిండా నిండిపోయావు. ఈరోజు మనిషి ప్రేమ ఒట్టి మాటల్లోనే ఉంది. నువ్వు చాలా అందంగా ఉన్నావు, నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నువ్వు లేకుండా ఉండలేను. ఇది ఒట్టి మాటలతో ఇచ్చే ప్రేమ. యేసు తాను చేసి చూపించారు, తన ప్రేమను వెల్లడించారు మీకోసం. నన్నే నేను బలిగా ఇచ్చి నిన్ను నేను ప్రేమిస్తున్నాను. ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు ప్రియమైన నామంతో మీకు మా ప్రియమైన శుభాకాంక్షలు. ఈ రోజు ఒక విశేషమైన రోజు. ఒకవేళ మీకు గాని మాకు గాని అది విశేషమైన రోజు కాకపోవచ్చు, అయినా ఈ రోజు కోసం చాలా మంది ఎక్కువ ప్లాన్స్ చేసుకునే ఉంటారు. ప్రేమని ఆహ్వానించడం కోసం చాలా ఎక్స్ట్రీమ్ వరకు ఏదైనా చేయడానికి అందరూ రెడీగా ఉన్నారు. దీని గురించి ఈ రోజు గాని రేపు గాని మీరు తెలుసుకుంటారు. అది చూసేటప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అయినా ఈ రోజు మనం ముఖ్యమైన ప్రేమని సెలబ్రేషన్ చేయొచ్చు. మన మీద ఉన్న ప్రేమ వల్ల ఆయన ఎంతవరకు వెళ్లారో మీకు తెలుసా? తన ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా, భయంకరమైన పరిస్థితుల్లో ఆయన సిలువ మీద తన ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెళ్లారు. మన యెహోవా అయిన యేసుక్రీస్తు మన మీద ఉంచిన ప్రేమతో ఆయన్ని మనం సెలబ్రేట్ చేయాలి. ఎవరైనా ఒకళ్ళు వచ్చి సహాయం అని అడిగితే మీరు సరే, వాళ్ళు ఒక కష్టంలో ఉన్నారు, సరే నేను సహాయం చేద్దామని అనుకున్నారు. అయినా మరుసటి రోజు మిమ్మల్ని చూసి చూడకుండా వెళ్ళిపోతే, మీరే వాళ్లతో మాట్లాడాలని వెళ్తూ ఉన్నప్పుడు మీతో మాట్లాడకపోతే మీకెలా ఉంటుంది? బాధగా ఉంటుంది కదా. ద్రోహి, స్వార్థపరుడు, దీనికి మాత్రమే మీరు యూజ్ చేసుకున్నారని చెప్తారు కదా. కొంచెం ఆలోచించి చూడండి. మనకి ఏదైనా సహాయం కావాలి, కష్టం, బాధ అలాంటప్పుడు మనం యేసుప్రభు దగ్గరికి వెళ్ళి అడుగుతాం. ఆయన మన కోసం మన మీద ఉన్న ప్రేమతో ఆయన మనకి చేస్తారు. తర్వాత రోజు నుంచి మనం ప్రార్థించడమే మానేస్తాం, బైబిల్ చదవం. దేవుడే మనతో మాట్లాడడానికి వచ్చినప్పుడు మనమే ఆయనతో మాట్లాడం. అలా అయితే మనం ఎంత స్వార్థపరులం. ద్రోహి, మనం అవసరం కోసమే కదా యూజ్ చేసుకుంటున్నాం. అలాంటప్పుడు కూడా ఆయన మన మీద ఉంచిన ప్రేమ వల్ల మనం ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినా ఆయన మనల్ని తీసుకోవడానికి రెడీగా ఉంటారు. చూసారా, ఎంత పెద్ద మాయమైన ప్రేమ కదా దేవుడు మన మీద పెట్టుకున్నారు. ఇప్పుడు మనం ఒక చిన్న నాటకం చూడబోతున్నాం. దాని తర్వాత సోదరుడు మోహన్సి లాస్రస్ గారు యేసు ప్రేమ గురించి మనకి ఇంకా డీటెయిల్ గా చెప్తారు. ప్రార్థనతో దేవుడి మాటలు వినండి. దేవుడు ఖచ్చితంగా మీ మీద ఉంచిన ప్రేమ వల్ల మీరు ఎదురు చూసిన ఆశీర్వాదం ఆయన మీకు ఇస్తారు. మార్పులని ఎదురు చూడండి. దీనికి ఏమైంది? కోపంగా అలా వెళ్ళిపోతుంది. నిషా, నిషా, ఆగు నిషా, నిషా ఆగు, నిషా. వదిలివేని చనిపోతాను. నీకేమైంది? జీవితం మీద విరక్తిగా ఉంది. ఏమైంది? నేను కాలేజ్ చదువుతున్నప్పుడు సదాం అనే అబ్బాయిని లవ్ చేశాను.
మన అమ్మ నాన్న ఎంత ప్రేమగా ఉన్నా, మన సిబ్లింగ్స్ కూడా అంత ప్రేమగా ఉన్నా, మన ప్రేమ యూనిక్ గా ఉంది కదా. అవును నిషా, ప్రేమ అనే దానికి అసలు పోలికే లేదు. ఇన్స్టాలో నీ మెసేజ్ చూసినప్పుడు నా ఒళ్ళంతా పులకరించింది. దానికి కారణం నీ యొక్క అందం. రియల్లీ నీ అందం యూనిక్. నిన్ను చూసిన వెంటనే నా మనసును నీకు ఇచ్చేశాను. నా జీవితం నీతోనే, నువ్వు తప్ప ఇంకా నా జీవితంలో ఇంకో అమ్మాయే ఉండదు. ఎందుకంటే నువ్వే నా మనసు నిండా నిండిపోయావు. నాకు అలాగే ఉంది, నాకు నీతో ఉండాలనే ఉంది. హాస్టల్లో ఉన్నప్పుడు నీ మెసేజ్ ఎప్పుడొస్తుందా అని ఆ జ్ఞాపకంలోనే ఉండేదాన్ని. అవును సదాం, మన ప్రేమలో ప్రకృతికి మించిన ఏదో గొప్పది ఉంది. అవును, నేను అలాగే ఫీల్ అవుతున్నాను. అందులోనూ నీ దగ్గర ప్రత్యేకమైన ఏదో ఉంది, ప్రకృతికి మించింది అనుకుంటున్నాను. యువర్ బ్యూటిఫుల్. నాకు నీతో జీవితాంతం ఉండాలనే ఆశగా ఉంది. నేను నిజాయితీగా ఉంటాను, మీరు ఉంటారా? ఏంటి నిషా ఇలా అడుగుతున్నావు? నువ్వు లేకుండా నేను అస్సలు బతకలేను. సూపర్. మనకి రిజల్ట్ వచ్చిన వెంటనే ఒకే చోట్లో పనికి వెళ్ళి ఒకటిగా పనిచేసి పెళ్లి చేసుకుని జీవితం అంతా సంతోషంగా ఉందా? షూర్ నిషా. నేను నిన్ను వదిలేసి నా ఊరికి వెళ్ళి ఎలా ఉంటానో అర్థం కావట్లేదు. అసలు నాకింకేమీ తోచదు, అంతగా నిన్ను నేను ప్రేమిస్తున్నాను. థ్యాంక్స్. సరే టైం అయింది, బయలుదేరదామా? వెళ్ళాలా? బట్టలన్నీ సర్దుకుని బయలుదేరాలి కదా, 7 గంటలకే ట్రైన్. ఓకే, మనం నెక్స్ట్ ఎప్పుడు మీట్ అవుదాం? రిజల్ట్ వచ్చిన వెంటనే మార్క్ షీట్ తీసుకోవడానికి వస్తాం కదా. ఓకే, అయితే మనం నెక్స్ట్ ప్లాన్ ఆలోచిద్దాం. అంతవరకు చాట్ చేద్దాం, కాల్ చేసి మాట్లాడుతూ ఉందామే. షూర్. సరే ఓకే, నేను బయలుదేరుతున్నాను. బాయ్ బాయ్. కాలేజ్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత పదే పదే చాట్ చేసుకునేవాళ్ళం. ఇంట్లో ఎవరు లేనప్పుడు కాల్ చేసి మాట్లాడుకునేవాళ్ళం. కొన్ని రోజుల తర్వాత నా చాట్ కి రిప్లై రాలేదు. ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. హే కళా, ఎలా ఉన్నావే? బానే ఉన్నానే, నువ్వెలా ఉన్నావు? సదా నా చాట్ కి రిప్లై చేయలేదే. ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏంటనేది తెలియలేదు. నీకేనా తెలుసావే? నీకు తెలీదా తను లవర్ని మర్చి చాలా రోజులైంది? ఏంటి చెప్తున్నావు? నిజమే చెప్తున్నాను, తను నా దగ్గర చెప్పిందే కదా చెప్తున్నాను. వాళ్ల ఊరికి ఒక చుట్టాలమ్మాయి వచ్చింది, ఆమె అందంలో మునిగి నిన్ను మర్చిపోయాడు. నీ వల్ల ఏ డిస్టర్బెన్స్ రాకూడదని ఫోన్ మార్చేసి ఉంటాడు. ప్రేమ అంటే మోహం, అదొక మాయ వల. నువ్వు అందులో ఇరుక్కున్నావు, ఎలా బయటకు వస్తావో నాకు తెలియట్లేదు. మోసమైన ఈ లోకంలో బతకడం కన్నా చావాల్సింది. అది పిచ్చితనం. లవ్ బ్రేకప్ అయిందని సూసైడ్ చేసుకునే బదులు వేరే వాళ్ళని ప్రేమించి వాళ్ల ముందే మనం బతకాలి, అదేనే గెత్. ఏంటి చెప్తున్నావు? ఈ ప్రేమించే వాళ్ళందరూ అందం చూసే ప్రేమిస్తారు. నేను చెప్పేవారు, నువ్విప్పుడు తప్పైన జీవితం జీవిస్తున్నావు, అయినా కూడా నీతో ప్రేమగా ఉంటారు. ఈ లోకంలో ఉన్న ప్రేమికులందరూ అందం మారిన వెంటనే వాళ్ళు మారిపోతారు, కానీ ఆయన మాత్రం, నువ్వు ఆయన మార్చినా నిన్ను మాత్రం వదలరు. ఎందుకంటే ఆయన మన కోసం మరణించి జీవంతో లేచి ఇప్పటికీ జీవంతోనే ఉన్నారు. నువ్వు యేసుక్రీస్తు గురించి చెప్తున్నావా? అవును, మనిషి ప్రేమ మారుతుంది కానీ యేసు ప్రేమ మారదు. ఆయన నా మీద ప్రేమగా ఉన్నారు, నేను అలాగే ప్రేమగా ఉన్నాను. నా జీవితం అద్భుతంగా ఉంది. ఆయన నీపైన ప్రేమగా ఉన్నారు, నువ్వు కూడా ఆయన పైన మనసు ఇచ్చి చూడు, నీ జీవితం మారుతుంది, మంచిగా ఉంటుంది. నిజంగానా? సరేరా వెళ్దాం. Thank you.
ఏ ఎక్కడ చూడు, నేను చెప్పాను కదా. ఏవండి, కొంచెం కారు ఆపుతారా? పళ్ళు కొనుక్కోవాలి. మమ్మీ నాకు ఫ్రూట్స్ కావాలి. మన అందరికీ రా బుజ్జి. పైనాపిల్ ఎంత? 50 రూపాయలు అమ్మా. రెండు ఇవ్వండి. సరే. నిషానే కదా? అవును, సదే కదా. ఆ పాపిని నేనే. ఈ లోకంలో అందమే గొప్పగా అనిపించింది. నేను నిన్ను వదిలేసి ఇంకొక దాన్ని లవ్ చేశాను. ఆ అందగత్తే నన్ను వదిలేసి ఇంకొకటితో పోయింది. ఇదే మనిషి ప్రేమ, మారుతూ ఉంటుంది. ఎందుకంటే మనసు ఒక కోతి. నేను యేసు ప్రభుని నమ్ముతున్నాను, బైబిల్ చదువుతున్నాను, మంచి అలవాటు అయ్యింది, మంచి జీవితం దొరికింది, నేను చాలా బాగున్నాను. నువ్వు యేసు ప్రభుని నమ్ము, బాగుంటావు. ఖచ్చితంగా ఖచ్చితంగా చేస్తాను. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రియమైన ఆశీస్సులు. ప్రపంచం మొత్తం ఒక విశేషమైన దినముగా జరుపుకొనబడుతుంది. ఆ విషయం మనకు తెలుసు, వ్యాలంటైన్స్ డే అని అంటారు. అది ఒక క్రైస్తవ మిషనరీ పేరులో జరుపుకునే ఒక విశేషమైన కార్యక్రమము అంతే. అందులో ఎన్నో కార్యాలు చెప్పబడిన నిజం అనేది తప్పుడు అలవాట్లలో పాల్గొనకుండా పద్ధతి ప్రకారం వివాహం చేసుకుని ఒకరిని ఒకరు ప్రేమించుకుని జీవించాలి అని ఆ క్రైస్తవ బోధకుడు ప్రయత్నించి శ్రమించారు. అందువల్ల ఆయన మీద కోపముతో కొందరు ఆయన్ని హత్య చేశారు. ప్రభుత్వం ఆయనకి మరణశిక్ష విధించి హత్య చేసింది. దాని నిమిత్తం ఏర్పడినదే ఈ దినము, వ్యాలంటైన్స్ డే అనబడేది. అంటే ముఖ్యంగా ప్రేమ అనే ఒక వాక్యానికి ఆంగ్లంలో ఒక మాటను చెప్పి దాన్ని ముఖ్యత్వం చేయబడుతుంది. అదే మనం చూస్తున్నాము. ఇందులో ఈ ప్రేమ అనే కార్యములో మనుషుల్ని ఒకరిని ఒకరు ప్రేమించుకోవడము, అందులో మనుషులు ప్రేమను ఎదురుచూసి మోసపోవడము ఈరోజు ప్రపంచంలో ఎక్కువగా జరిగేటటువంటి కార్యములు. ఎందుకని చెబితే, ఆయన్ని ప్రేమించాను, నన్ను మోసం చేశాడు, నేను ప్రేమను చూపించాను, వారు నన్ను నిజాయితీగా ప్రేమించలేదు, వాళ్ల ప్రేమ మారిపోయింది అని చెప్పేటటువంటి మనుషుల్ని మనం చూస్తున్నాము. మారని ప్రేమ అనేది యేసుక్రీస్తు యొక్క ప్రేమ. యోహాన్ 13:1 యేసు ఈ లోకంలో ఉన్న రోజులలో ఆయన శిష్యులు, ఆయన చుట్టూ ఉన్న ప్రజలు అందరినీ ఆయన ప్రేమించినా కూడా వీళ్ళెప్పుడు కూడా ఉండడం వల్ల వారి మీద ఒక ప్రేమతో ఉన్నారు. అందులో కొందరి ప్రేమ మారిపోయినది, యేసుని పట్టించే అంతగా తయారైపోయారు. అయినను యేసు చివరి వరకు ప్రేమ చూపించారు అని వచనము చెబుతోంది. అది మారని ఒక ప్రేమ. ఈ లోకంలో ప్రేమ ఏ విధంగా ఉంది? మనుషులు ప్రేమ కోసం తప్పిస్తున్నారు. ప్రేమను నేను వెతుకుతున్నానని చెప్పి తప్పుడు మార్గంలో ప్రేమను వెతికి మోసపోయి విరక్తి చెంది కొందరు పిచ్చివాళ్లుగా తయారయ్యి కొందరు జీవితాన్ని పోగొట్టుకుని వేదన పడుతూ ఉండడాన్ని మనము చూస్తున్నాము. ఒకసారి ఒక కుమార్తె ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు ఆ కుమార్తె జీవితం చాలా దుఃఖకరంగా కనిపించింది. వివాహమయ్యి ఒక బిడ్డ ఉంది, భర్త వద్దంటున్నాడు, నాకొద్దు, నీతో నేను బతకలేను అంటున్నాడు. న్యాయస్థానంలో కేసు జరుగుతోంది. న్యాయస్థానంలో అతను చెబుతున్నాడు, ఈమె నాకు వద్దు అలా అంటున్నాడు. చేతిలో ఒక బిడ్డ ఉంది, వివాహమయ్యి 1 సంవత్సరమే గడిచినది. ఇప్పుడు వద్దంటున్నావే అని అడిగితే వద్దు అని చెప్పి అంతే. ఇక అతనితో ఎలా జీవించగలరు? నాకు నచ్చలేదు, నేను బ్రతకలేను అని చెప్పేటప్పుడు
ఎలా బ్రతకగలము? అప్పుడు నేను ఆ కుమార్తె వద్ద అడిగాను, ఏం జరిగింది, అసలు ఎలా అతని జీవితంలో నీ జీవితంలోకి అతను వచ్చాడు అని. స్కూల్లో చదువుకుంటున్న కాలములోనే ఇతను నన్ను ప్రేమిస్తున్నాను 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 అని చెప్పి వెంబడించి, నేను చెప్పాను నేను చదువుకోవాలి, పై చదువులు చదవాలి, భవిష్యత్ బాగుండాలి, నేను అదే ఆలోచిస్తున్నాను అని చెప్పినను నన్ను వదలనేలేదు. మిత్రుల ద్వారా, స్నేహితుల ద్వారా, నాతో చదువుకునే వారితో చెప్పి పంపించి 4-5 సంవత్సరాలు నన్ను విసిగించి, సరే ఇంత విసిగిస్తున్నాడే, అయితే మన మీద నిజమైన ప్రేమ ఉన్నందువల్లే ఇన్ని సంవత్సరాలుగా నన్ను వెంబడిస్తూ ప్రేమ కోసం తపిస్తున్నాడు అని చెప్పి, సరే నేను ఒప్పుకొని కాలేజీలో చదువుకోవడానికి కూడా వెళ్లకుండా చిన్న వయసులోనే నా తల్లిదండ్రులతో పోరాడి వివాహము చేసుకున్నాము. బిడ్డ కూడా పుట్టేసింది. ఇప్పుడు నువ్వు నాకొద్దు అంటున్నాడు. న్యాయస్థానంలో కేసు జరుగుతోంది. న్యాయాధిపతి ఎందుకు వద్దంటున్నావు అని అడిగితే, నీ భార్య మీద ఏదైనా అనుమానముందా, తనకు ఏదైనా సంబంధం ఉందా అని అడిగితే, లేదు, ఆమె చాలా మంచి అమ్మాయి, అటువంటి అనుమానాలు నాకేమీ లేవు. సరే తను నీ దగ్గర గొడవ పడుతుందా, సమస్యలు ఏర్పరుస్తుందా? లేదు, తన పనేంటో తాను చేసుకుంటూనే ఉంటుంది. సరే ఈ విధంగా చెప్తున్నావు, మరి నీ సమస్య ఏంటి, ఎందుకు వద్దంటున్నావని అడిగితే, తను నాకు నచ్చట్లేదు. ఒకే ఒక మాట చెప్పాడు, ఆ అమ్మాయి ఏడుస్తోంది, 4-5 సంవత్సరాలు నన్ను చదవనివ్వకుండా నువ్వే నువ్వే అని తరిమి తరిమి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమించకుండా ఉండకూడదు అని చెప్పి నా చదువుని చెడగొట్టి, నా భవిష్యత్తుని చెడగొట్టి, సరే ఇంతగా నన్ను ప్రేమిస్తున్నాడే అని నీ వెంట వస్తే, ఒకే సంవత్సరంలో బిడ్డతో నిలబడింది, న్యాయస్థానంలో వచ్చి నువ్వు నచ్చలేదు అలాగని ఒక్క మాటతో చెబుతున్నాడు, వీడితో ఇంకెలా బతకడము, అలా చెప్పే ఇంక సరే అనుకుని నేను విడిపోయాను అని చెప్పి ఆ కుమార్తె కన్నీటితో చెప్పింది. ప్రేమ ఏ విధంగా ఉందో చూశారా? నువ్వే నాకంతా, ప్రాణమే ఇస్తాను, ఆ విధంగా మాట్లాడి మాట్లాడి ప్రేమ ప్రేమ అనే మాటను తప్పుగా ఉపయోగించి ఒక స్త్రీ జీవితాన్ని అంత తప్పుగా ఆ కార్యములో ఆమె నిర్ణయం తీసుకున్నందువల్ల సమస్యలు, భవిష్యత్ పోయిందే, అయిపోయింది. కన్నీరు, వేదన, అవమానము, నిందలు అన్నిట్లోనూ తీసుకొచ్చి దింపేసింది. ప్రియమైన వార్లారా, చదువుకునే కాలంలో చదువులో దృష్టి పెట్టండి. మీరు చదువు ముగించి ఒక ఉద్యోగంలో ఉండి ఆ వయసు రావాలి, మెచ్యూరిటీ రావాలి, ఆ తర్వాతే జీవిత భాగస్వామి గురించి ఆలోచించాలి, నిర్ణయించాలి, తీర్మానించాలి. దానికి సహాయం చేయడానికి మీ పేరెంట్స్ ఉన్నారు, వాళ్లతో కలిసి ప్రార్థన చేసి ఒక నిర్ణయము తీసుకొని దేవుని యొక్క మార్గదర్శకత్వంలో ఒక జీవితము అమరిందంటే అది ఆశీర్వాదంగా ఉంటుంది. చిన్న వయసులో, స్కూల్ చదువుకునే వయసులో ఏం తీర్మానిస్తారు చెప్పండి? ఈ ప్రేమ అనే ఒక మాటను పెట్టుకుని అపవాది చాలామంది జీవితాల్ని నాశనము చేస్తూ ఉన్నాడు. మీరు దానికి చోటిచ్చారంటే మీ జీవితం నాశనమవుతుంది, మీ భవిష్యత్తు నాశనమవుతుంది. అయితే మారని ఒక ప్రేమ అంటే అది యేసు ప్రేమ ఒక్కటే. కొందరు చెప్తారు, మేమేమో ఒకరినొకరు ఇష్టపడే పెళ్లి చేసుకున్నాము అలా అని చెబుతారు. కాని 20 ఏళ్ల తర్వాత డైవర్స్. ఏంటి, ఇష్టపడేగా పెళ్లి చేసుకున్నారు? అవును, ఇష్టపడే పెళ్లి చేసుకున్నాము, ఇన్నాళ్ళు ఉన్నాం కదా, ఇప్పుడు మారిపోయింది ప్రేమ. అయితే మనిషి ప్రేమ మారడానికి అవకాశము ఉన్నది, కాని దేవుని ప్రేమే మారని ఒక ప్రేమ. యేసుక్రీస్తు చివరి వరకు ప్రేమ చూపించారు. మనలో కొన్ని తప్పులు కొరతలు కనిపించినను కూడా ఆ ప్రేమ మనల్ని సరిచేయడమే కాకుండా మనల్ని తృణీకరించదు. ఆయన మనల్ని కొనసాగించుకుని సరిచేసి ఆ ప్రేమతో మనల్ని ఇంకా పరిశుద్ధపరుస్తారే తప్ప ఆయన ప్రేమ మనల్ని తృణీకరించదు. అదే యేసు ప్రేమ. ఆ ప్రేమకు తారాస్థాయి ఏంటో తెలుసా? సిలువ. సిలువలో తన చేతులని కాళ్లని మేకులు దించడానికి అప్పగించి, తలలో ముళ్ళ కిరీటము ధరించడానికి అప్పగించి, తన శరీరాన్ని కొరడాతో చీల్చడానికి అప్పగించి, తననే సిలువలో అప్పగించారే, అంతగా ప్రేమను చూపించారు. ఈరోజు మనిషి ప్రేమ ఒట్టి మాటల్లోనే ఉంది. నువ్వు చాలా అందంగా ఉన్నావు, నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నువ్వు లేకుండా ఉండలేను, ఇది ఒట్టి మాటలతో ఇచ్చే ప్రేమ. యేసు తాను చేసి చూపించారు, తన ప్రేమను వెల్లడించారు మీకోసం. నన్నే నేను బలిగా ఇచ్చి నిన్ను నేను ప్రేమిస్తున్నాను, అంతగా ప్రేమ చూపించారు. మీరు యేసు ప్రేమని తలంచి చూడండి. మనుషుల ప్రేమ చేత మోసం చెయ్యబడి ఆ ప్రేమ మారిపోయింది అని మనసు ముక్కలయ్యి విరక్తి చెందుతున్నారా? యేసు ప్రేమను చూడండి, చెబుతున్నారు, నా కుమారా, నా కుమార్తె, ఎందుకు నీరసించిపోయావు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నీ మీద ప్రేమగా ఉన్నాను,
నా ప్రేమ మాయము లేనిది, నా ప్రేమ త్యాగము గలది, నా ప్రేమ చివరి వరకు నిన్ను విడిచిపెట్టి వెళ్ళదు, అందువల్ల నా ప్రేమలోకి వచ్చేయి నా కుమార నా కుమార్తె అని దేవుడు ప్రేమగా మిమ్మల్ని పిలుస్తున్నారు. ఆయన ప్రేమకు అప్పగించండి, ఆయన చేతికి మిమ్మల్ని అర్పించుకోండి, ఆయన ప్రేమలోనికి వచ్చేయండి. గాయాలన్నీ మారిపోతాయి, ఈ వేదనలన్నీ మారిపోతాయి, ఈ పాత దుఃఖాలన్నీ తొలగిపోతాయి. దేవుడు మిమ్మల్ని ఓదార్చి బలపరిచి అనవసరంగా నీరసించిపోకు. మనుషులు ఆ విధంగానే ఉంటారు, వాళ్ల ప్రేమ అంతే, కాని నా ప్రేమ అటువంటిది కాదని మిమ్మల్ని దగ్గరకు చేర్చుకొని ఓదారుస్తారు. ఈరోజే అప్పగిస్తారా? ఆయన చేతికి అప్పగించండి. యేసు నా మీద ఉంచిన ప్రేమ నిమిత్తము సిలువలో మిమ్మల్ని బలిగా ఇచ్చారు. నా కోసం చేతిలోనూ కాళ్లల్లోనూ మేకులు కొట్టబడి రక్తము కారుతూ ఉండగా సిలువలో వ్రేలాడి మరణించి ఇంతగా నా మీద ప్రేమ చూపించారు. దేవుడా, మనుషుల ప్రేమను ఎదురుచూసి మోసపోయి విరక్తి చెంది వేదనలో నేను ఉన్నాను ప్రభువా. ఈరోజు మీ సమూహంలోనికి వస్తున్నాను, మీ ప్రేమని నేను సొంతము చేసుకుంటున్నాను. ఆ సిలువ ప్రేమ నా మనసులోనికి వచ్చునుగాక. మీ రక్తము చేత నన్ను కడిగి పరిశుద్ధపరచి ఆ పాపపు కార్యాలన్నీ నా మనసు నుంచి తొలగాలి. క్రీస్తు ప్రేమ నాలో పూర్తిగా ఉండే విధంగా నన్ను అప్పగిస్తున్నాను. మీరు నన్ను చేపట్టి నడిపించండి. జీవితాంతం మీరే నాకు ప్రేమికుడిగా ఉండి నన్ను నడిపించాలి. మీ చేతికి అప్పగిస్తున్నాను. ఎవరెవరు ఆ విధంగా అప్పగించి ప్రార్థిస్తున్నారో ఆ కుమారుని తాకండి, ఆ కుమార్తెను తాకండి. వారి మనోవేదనలు తొలగాలి, వారి హృదయంలో ఉన్న గాయాలు తొలగి మనసులో ఒక సుఖము బోధార్పు ఏర్పడాలి. గతకాలంలో జరిగిన వేదనలన్నీ పూర్తిగా తొలగి ఈరోజు నుంచి ఒక ఓదార్పు సంతోషము సమాధానము మనసును నింపి ముందుకు నడిపించాలి. మీ ప్రేమహస్తంలో వీరిని అప్పగించి ప్రార్థిస్తున్నానయ్యా. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వార్లారా, యేసు యొక్క మారని ప్రేమ మీ జీవితంలో ఎల్లప్పుడూ ఉండే విధంగా దీవిస్తున్నాను. రోజు ఆయన వద్దకు వెళ్ళి మనసు విప్పి మాట్లాడండి. ఆయనతో మాట్లాడి మీరు స్నేహం చేసినారంటే మీరు ఎవరితోనూ అధికంగా మాట్లాడాలని ఆశ మీకు రాదు. దేవుని ప్రేమ అంత తీయటిది. ఆయనకు దగ్గరగా ఉండండి, ఆయనతో మనసు విప్పి మాట్లాడండి, ఆయన స్వరాన్ని వినండి, ఆయనలో ఎప్పుడు సంతోషంగా ఉండండి. మిమ్మల్ని ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉంచి నడిపిస్తారు. ఆమెన్. మరిన్ని వివరములు ప్రార్థనా అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, 4 మావడి, తూతుకుడి జిల్లా, 6282111. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106067222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.